ఇటు చూడు విని, దిష్టి తీయడానికి బంగారం తీసేస్తాడే అని చెప్పాడు. ఇక్కడ బాబా గుడి వెనకాలే ఓ చాల పెద్ద గొడవ అయిందిట లాస్ట్ టైం. అంటే ఇవన్నీ ఇద్దరు పనమ్మాయిలు అయితే వాళ్ళ పోస్తుంటే చెయ్యి కూడా పడిపోయింది. అదేంటి ఇవన్నీ అమ్మాయికే కదా మనం ఇచ్చేది డిస్ట్రిక్ట్ డబ్బులు. ఇంకా ఎక్స్ట్రా 200 ఇచ్చింది డిస్ట్రిక్ట్ తీసుకున్నాయి. అంత ఉంగరం ఇచ్చింది కాబట్టి ఆ ఉంగరం మాకే అంటుంది. పాపం అది చెప్పేశారు ఇంకా మాకే అన్నట్టు. అదిట వాళ్ళ పెళ్ళి అప్పటిదిట అంటే ఆవిడ కొంచెం ముసలాడు మామగారు చేతులు అడ్డం కొంచెం తర్వాత తలిపేయండి మీరు. ఉజ్జులు కనలు దరా ఉచ్చి ఎవరు నాన్న ఫోటో నాన్న ఫోటో రా చూడ నాన్న ఇద్దరు పక్క పక్కన కూర్చోండి. ఇక దర్వాసన్ ఇక ఫోటో ఫోటో దర్వాసన్ అమృత అట్లా అమ్మ అమ్మ
ఆపరేట్ చేస్తోంది పవర్ ఆన్ చేయడానికి. అది బొట్టు పెట్టు పిల్లాడికి, ఒక్క నిమిషం ముగ్గురికి బొట్టు పెట్టు, ఒక్క నిమిషం మీరు వెనక్కి చేస్తే మీ పిన్ని వాళ్ళు వస్తారు. వెళ్ళు పిన్ని వెళ్ళండి, వెళ్ళమ్మా వీడియోగ్రాఫర్ వెళ్ళదు పెడతాను తల్లి. ఇవి ముందు అదేంటి బోగిపల్లి పోసాక హారతి కదా, హారతి పళ్ళు పోస్తారు అదే బోగిపల్లి పోయాలి. చిల్లర పెట్టావా దాంట్లో బొగిపళ్ళు? ఏటే దరహాసన్ డేడ్డే, ఇటు ఇటు అమృత అమృత, హరిణి హరిణి, అంటే ఫస్ట్ ముగ్గురికి ఒకేసారి నానా నీదే నానా పక్కలు. అయ్యో పాట పాడలేదు ఏ పాడవి హారతి పిల్లలకి బుజ్జులు అమృత ఇటు ఇటు దరహాసన్ వచ్చే తీని మాకు దరహాసన్ బుజ్జి కింద పక్క పక్కన పడి పక్క పక్కన పడి అని దరాస బుజ్జుడు ఇటు ఇటు డిస్టర్బెన్స్ లేకుండా టీవీ ఆఫ్ చేశాడు వాడు. భవానికి ఇచ్చాం అది దీనికంటే అంటే అది చిన్నది, ఇది కొంచెం ఇంకా దాని బొమ్మ పట్టుకునే ఊహ రాలి అప్పటికి అమృతకి. నెక్స్ట్ భవాని దగ్గర బొమ్మ చేశారని అది అందరూ పైసలు కూడా ఉన్నాయి పైసలు తలిపేసేయండి దీపారాధన అతిథి కార్యక్రమం ఎక్కడ మీ నాన్నగారి అంటే ఊరికే బొమ్మలే ఇట్లా బోగిపళ్ళు బంగారు తండ్రి రిమోటా హరిణి హరిణి మొమ్మగా పిల్లాడని మీ అబ్బాయి గారు అంత ఘనకార్యాలు చేయకుండా ఉంటే మార్చిచ్చేద్దాం అమ్మమ్మ అదే అండి కదా కూర్చుందా.
దరహాసన్ రిమోట్ అంటుంది నాన్న. అరే నొక్కుతాడా టీవీ ముందు పోయి రిమోట్ పెట్టి నొక్కుతాడు. రిమోటా మీరు కానీ బావా బావా కానీ దోలు కానీ నేను పట్టుకుంటాను. నేను ఇట్లా పట్టుకోండి.